బతికిపల్లి గ్రామంలో లో లెవెల్ కాజువే ఉండడం వలన కాజువే కొట్టుకుపోవడం జరిగింది. రెండు ఫర్లాంగ్ల పైన రోడ్డు డ్యామేజ్ జరగడం జరిగింది. అలాగే మరి అక్కడ ఉన్న కొన్ని వందల ఎకరాల పొలము నీట మునిగిపోవడం జరిగింది. ఎందుకంటే రైతులకి తీరని నష్టం, పోయినసారి కూడా అలా నష్టం జరిగింది. దానికి నష్టపరిహారం ఇవ్వాలని మేము అధికారులకు అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీద ఎలాంటి రాలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా దాని మీద ఇవాళ కూడా ప్రజావారిలో దరఖాస్తు ఇవ్వడానికి మా రైతులు ఇంక అందరు రాలేకపోయిండ్రు. ఎందుకంటే సమస్య ఏదైనా తీసుకుపోవడంలో ఒకటి అయితే సరిపోతుంది సార్కి. అందుకని ఇవాళ అందరు రైతులు రావడం జరిగింది. నేనేమో కాజువేళ్ళు రైతుల తరఫున కాజువేళ్ళు కల్వర్ట్గా నిర్జీవం మార్చాలి. ఆ కల్వర్ట్ల వల్ల నీళ్ళు ఎక్కువైపోయి కల్వర్ట్ చేయంగా ఈ పొలాలు మునిగిపోవడం జరిగిపోతుంది. కాబట్టి ఆ ఎమ్మెడే బ్రిడ్జి మంజూరు చేసి బ్రిడ్జి చేసుకోవాలని చెప్పేసి, అలాగే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి తిరిగి ఆ రోడ్డును పునరుద్ధరించాలి. రైతులకి రాకపోకలకి ప్రజలకి చాలా తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి నేను మీ ద్వారా అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.